హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉద్యోగులకు షాక్ అనమాట ఉద్యోగులకు షోకాజ్ నోట్లు జారీ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇలా జారీ చేశారు అనే దానికి సంబంధించి చూద్దాం ఇటు టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడినెస్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెవెన్యూ ఉద్యోగులకు మెమోలు జారీ ఇంకా మీరు చూస్తున్నారు కదా మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ చందన్ నాగేష్ కోనాపూర్ మచ్చ నరసింహ కోనాపూర్లకు విధుల పట్ల అంటే కోనాపూర్లకు ఇక్కడ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా బీబీపేట తహసీల్దార్ మెమో జారీ చేయడం జరిగిందనమాట రెండు రోజుల్లో సంజాయిస్ ఇవ్వాలని కూడా చెప్పారు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల రెవెన్యూ బీబీపేట కార్యాలయం నుంచి సోమవారం నాడు క్రమశిక్షణ చర్యల కింద జారీ చేయడం జరిగిందనమాట రెండు రోజులు సమాధానం ఇవ్వాలని మండల రెవెన్యూ అధికారి రెవెన్యూ ఉద్యోగులు మెమోలు జారీ అయితే చేయడం జరిగిందనమాట అంటే రాష్ట్రంలో ఆల్రెడీ ఇటీవలే ఇక్కడ కేటీఆర్ గారు అయితే ఎవరైతే సక్రమంగా విధులు నిర్వహించారో వారికి ఉద్యోగాలు ఓడతాయని చెప్పేసి హెచ్చరించడం అయితే జరిగింది ఇక మొదలు పెట్టారన్నమాట రెవెన్యూ శాఖకు సంబంధించి ఎవరైతే విధులు నిర్లక్ష్యంగా వహిస్తారో వారందరూ కూడా షోకాజ్ నోట్లు వేసి ముందు జారీ చేసి తర్వాత సంజయ్ సి కరెక్ట్గా లేకపోతే వారిని కూడా తొలగించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇండైరెక్ట్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రజెంట్ అప్డేటు సో ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుందండి అండి యూనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి